హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చేసాము. ఇంకా ఈ వీడియో కొత్తగా చూస్తున్న వారు ఇంకెవరైనా ఉంటే మా విఎల్ ప్రొఫెషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలరు. వీడియోలోకి వెళితే పిల్లలు అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి ఫ్రెండ్స్. పిల్లలు ఎంత పెద్దవారు అయినప్పటికీ తల్లిదండ్రులకి వారు చిన్నవారుగానే కనిపిస్తారు. కాబట్టి తమ పిల్లలు తమలాగా కష్టపడి బతకకూడదు అని, వారికి 10 తరాలకు సరిపడ ఆస్తులు సంపాదించి పెట్టి సుఖంగా ఉండాలని చూసుకోవాలని ఎందరో తల్లిదండ్రుల్లో కోరుకుంటారు, ఎంతో గారవంగా పెంచుతుంటారు. బుడిబుడి అడుగులతో బుజ్జాయి బుడుగు మాటలు అల్లరి చేస్తుంటే ఆ తల్లిదండ్రులు ఎంతో సంబరపడిపోతారు, సంతోషపడిపోతారు, మర్చిపోతుంటారు. అయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లలను పెంచడంలో చాలా కష్టపడిపోతుంటారు, విసుగు చెందుతుంటారు. దీనికి కారణం ఎవరు, ఏమిటి? ముఖ్యంగా దీనికి కారణం తల్లిదండ్రులే అని నేను మాత్రం అన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనుషులు చాలా వేగంగా తీరికలేని పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఈ సందర్భంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు తగిన క్రమశిక్షణ ఇవ్వలేకపోతున్నారు. దీనికి తోడుగా మరొకటి సెల్ ఫోన్ వచ్చింది. అప్పుడే పుట్టిన శిశువు నుండి పండు ముసలి వయసు వరకు ఒక్క క్షణం సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్న సమాజం ఇది. ఈ ఫోన్ వలన ప్రజల జీవితం అస్తవ్యస్తం అవుతుందని తెలిసినా ఇష్టపడి ఉపయోగిస్తూ వాడుతూనే ఉన్నారు. సెల్ ఫోన్ బారి నుంచి మీ పిల్లలను రక్షించుకోవడానికి మీరు కొన్ని పద్ధతులు పాటించవలసిందేనట. ముందుగా మీరు పిల్లల ముందు చాటింగ్, బ్రౌజింగ్ వంటివి చేయకూడదు. మీరు మొబైల్ వాడకుండా పక్కన పెట్టి బుక్స్ చదవడం చేస్తే మన పిల్లలు కూడా అలాగే చేస్తారు. ఎందుకంటే పిల్లలు పెద్దలు ఏమి చేస్తే అదే చేస్తారు కాబట్టి. అలాగే ఏదో విధంగా ఇంటిలో ఆడే ఆటలు నేర్పించాలి. పిల్లలు మారాలంటే ఇలా కొన్ని రోజులు ఈ పద్ధతులు పాటించాలి. ఇలా చేస్తే మీ పిల్లలు సెల్ ఫోన్కి అడిక్ట్ కాకుండా మెల్లగా సెల్ ఫోన్కి దూరంగా ఉంటారు. పిల్లల్ని ఎలా పెంచాలి అంటే, సాధారణంగా పిల్లలను 3 సంవత్సరాలకు మాత్రమే గారాబంగా పెంచాలంట. ఆ తర్వాత 3 సంవత్సరాల నుండి పిల్లలు ఆలోచించడం మొదలు పెడతారు, అన్నింటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఫ్రెండ్స్, పూర్వకాలంలో పిల్లలను 3 సంవత్సరాలు దాటగానే గురుకులాల్లోకి పంపించేవారు. అప్పుడు పిల్లలకి ఏమి నేర్పించినా వెంటనే నేర్చుకునే మేధాశక్తి ఉంటుందట. అయితే ముందుగా పెద్దవారికి గౌరవం ఇవ్వాలని నేర్పిస్తూ ఆ విధంగా 15 సంవత్సరాలు వచ్చే వరకు వారిని ఆజ్ఞాపిస్తూ మాటిమాటికి వారి తప్పులు చూపిస్తూ క్రమశిక్షణలో పెంచాలంటున్నారు. తర్వాత 16 సంవత్సరాల నుండి మిత్రునిలా స్నేహంగా కష్టాన్ని రుచి చూపిస్తూ మెల్లగా హెచ్చరిస్తూ విచక్షణతో ఆలోచించే విధంగా మాట్లాడేలా ప్రేమగా చెబుతూ ప్రయోజనకులను చేయాలంట. లేకపోతే పిల్లలు మీ కుటుంబానికి, సమాజానికి, దేశానికి, అలాగే కట్టుకున్న వాళ్ళకి సమస్యగా తయారవుతారంట. కాబట్టి పిల్లలకు ఆస్తులు, అంతస్తులు సంపాదించి పెట్టి సంస్కారం నేర్పకపోతే వాటి ప్రభావంతో చివరికి వారి తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండగా వారు పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటే తల్లిదండ్రులు చేసిన శ్రమకు ఫలితం లేకుండా పోతుంది. అందుకే ఫ్రెండ్స్, పిల్లలకి పెద్దలపై గౌరవం, సేవా గుణాలను పెంచుతూ సంస్కారవంతమైన జీవితం నేర్పితే వారు కూడా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను అదే విధంగా వినయంగా చూసుకుంటారు. అలాగే వారి జీవితం కూడా సాఫీగా సాగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.